నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు మనకి మహాశివరాత్రి వస్తుంది. అయితే ఆ రోజు తప్పకుండా పాటించవలసిన నియమాలంటూ మూడు ఉన్నాయి, అసలు తెలియచేయండి అమ్మ. తప్పకుండా శివుడి గురించి పాటించాల్సిన నియమాలు ముచ్చటగా మూడు చెప్పమంటున్నారు. డెఫినెట్గా చెప్తాను. మొట్టమొదట మనం ఈశ్వరుణ్ణి స్తుతించుకుని మొదలు పెడదాం. మరి మొదలు పెడతాం. ఓకే. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అకార ఉకార మకార తత్వమే శివతత్వము. అందువల్ల ఆదిగా అనాదిగా సనాతన ధర్మాలలో మనకి ఓంకార స్వరూపమే, ప్రణవనాదమే వినపడింది. కాబట్టి అలాంటి ప్రణవతత్వానికి ప్రతీకే పరమశివుడు. అందువల్ల శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో. ఎవరు ఎవరైనా చంద్రుణ్ణి పెట్టుకున్నారా? నెలవంకనే శిరస్సులో చంద్రమౌళీశ్వరుడిగా ఆయనే పెట్టుకున్నాడు. అందువల్ల అంటే చల్లదనం ఆయన. ఎక్కడైతే శివా శివా శివ అనగానే హృదయం చల్లబడిపోతుంది. సరే, మనం మనలో ఎన్నో రకాలైనటువంటి కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, ఎన్నో రకాల బాధలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేనటువంటి విశేషాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక మనకి తెలియకుండా కష్టాలు నష్టాలు అన్నీ పోవాలని శివరాత్రి పూట తప్పనిసరిగా శివోహం 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 అంటూ ఆ నమశివాయ అనే శబ్దాన్ని చేస్తూ తప్పనిసరిగా అందరూ కూడా శివునికి ఉపవాసం ఉంటారు. శివునికి ఏ విధమైనటువంటి ఇష్టమో జాగరణ ఇష్టము, జాగరణ ఉంటారు. ఎంతటి వాళ్ళైనా సరే, పండితులు కావచ్చు, పామర్లు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, కూటి పేద కావచ్చు, భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడే కనిపిస్తుంది. అనేక వర్ణాలు ఉన్నాయి కదా, అవన్నీ వర్ణాల వాళ్ళు ఏకగ్రీవంగా చేసేదే శివరాత్రి పండుగ. ప్రాంత భేదం లేదు, ఏ భేదం లేదు. అన్ని వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ శివరాత్రి రోజున తప్పనిసరిగా శివుని దర్శనం చేసుకుంటారు. పొద్దున లేవగానే శివరాత్రి రోజు ఏం చేస్తారో తెలుసా? చక్కగా తలస్నానం చేసుకొని శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొస్తారు. ఒక్క పొద్దు ఉంటారు. మంచినీళ్ళు కూడా తాకకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, అది ఒక నియమం. స్నానం శుచిగా చేసుకొని ఉతికిన బట్టలు కట్టుకుని దైవ దర్శనం చేసుకోవడం అనేది ప్రథమ కర్తవ్యం. ఇహ రెండవది వస్తే కనుక ఆ రోజు ఉపవాసం ఉండడం. ఉప అంటే సమీపంగా, వాసము అంటే నివసించడం. అంటే ఆ యొక్క పరమశివుని తత్వాన్ని మనం అనుకుంటూ శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ ఓం, మానస భజరే గురు చరణం, శివ శరణం ప్రణమామ్యహం. శివ అనేటటువంటి శివ సాయి శరణం ప్రణమామ్యహం. చరణం శరణం రెండు ఉంటాయి. భగవంతుడైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శివ పరమాత్మని మనం శరణు వేడినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే అది మనకి మన మనస్సు, మన యొక్క మాట, మన యొక్క ఆలోచన అర్పితం చేసేస్తారు. అది కూడా మూడే, అర్థమైందా? అది చేసేసి ఆ రోజంతా కూడా ఆ యొక్క శివ అనుగ్రహం కోసం మనస్సు తపిస్తోందయ్యా. వాక్కు శివ 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 అంటుంది. నీ యొక్క ఆలోచన విధానం అంతా నీ మీదే ఉంది దృష్టి. నా కష్టాలు, నా బాధలు, నాకు ఏమైతే కావాలో అవన్నీ ఇవ్వవయ్యా అని ప్రార్థించడం అనేది కర్తవ్యం. సరే, రెండు అయిపోయినవి. ఇక మూడవది ముచ్చటగా చెప్పుకోవడానికి జాగరణ. ఈ జాగరణ ఎలా చేయాలంటే కనుక ఆ రోజు ఏదైతే శివరాత్రి రోజు ఉందో, అంటే ఇప్పుడు చెప్పాలంటే కనుక 8వ తారీఖు 9వ తారీఖు తగులు మిగులు వచ్చాయి. అందువల్ల 8వ తారీఖునే రాత్రి జాగరణ చేయడానికి అనుచితంగా ఉంటుంది. కాబట్టి 8వ తారీఖున అందరూ పాటిస్తున్నారు. అయితే ఈ 9వ తారీఖున మార్నింగ్ కూడా ఈ శివరాత్రి అనేది ఉంది కాబట్టి జాగరణ చేయాలి. జాగరణ చేయడమే కాకుండా జాగరణ చేసేటప్పుడు ఎలా అంటే కనుక చక్కగా రాత్రి 11 గంటలకి మీరు మళ్ళీ తలార స్నానం చెయ్యండి. సాయంత్రం 5 గంటలకి ఈ జాగరణ చేసే ముందు శివునికి సమీపంగా ఎలా ఉండాలో చెప్తాను. మార్నింగ్ మీరు శుచిగా స్నానం చేశారు, సాయంకాల పూట ప్రదోష వేళ అంటే 4:30 5 గంటలకి కంఠ స్నానం చేసుకోండి. చేసుకొని
ఆ కంఠ స్నానం చేసేటప్పుడు కూడా మీకు మీరు మూడు స్నానాలు చెప్తాను నేను. ఈ మూడు స్నానాలు కూడా ప్రొద్దుడు చేసేటప్పుడు గంగేచే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. అబ్బా శ్లోకం కష్టమండి అనుకుంటున్నారా? తప్పనిసరిగా గంగా గంగా అని మమ్మారనుకొని చేసుకోండి. మూడు నియమాల్లాగా ఇలా మూడు స్నానాలు, మూడు స్నానాలు, మళ్ళీ ఈవినింగ్ స్నానం కంటే స్నానం, మళ్ళీ రాత్రి 11 గంటల వేళ చక్కగాని మళ్ళీ ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు అనేది వేసుకొని, అంటే శుచికి శుభ్రతకి కాశీ గంగ కానీ వేసుకొని మళ్ళీ గంగా గంగా అనుకుంటూ చక్కగా మళ్ళీ నెత్తిమించి పోసేసుకోండి. పోసుకొని చక్కగా శుచిగా మళ్ళీ ఉతికిన బట్టలు కట్టుకుని అక్కడ మడిగా పట్టుబట్టలు ఉంటే పట్టుబట్టలు కట్టుకోండి. చక్కగా కూర్చోండి. కూర్చొని దీపారాధనలు చేయండి. దీపం అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, పరబ్రహ్మ తత్వమే దీపం. అందుకని అకార ఉకార మకార తత్వమైనటువంటి ఈ జ్యోతిలో ఓంకారం ఉంది. ఆ జ్యోతిలో ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే సదాశివం. సదా జపించేటటువంటి సదాశివుడు ఆ దీపంలో కనిపిస్తాడు మనకి. అందువలన వీటిలన్నింటినీ మీరు ప్రేమిస్తూ అభిమానిస్తూ అక్కడ కూర్చొని శివ అష్టోత్రాలు, శివ స్తోత్రాలు, ఏమైనా సరే శివుని గురించి శివపురాణం, శివపురాణం చక్కగా చదవండి. చదివి ఈశ్వరునికి సంబంధించినటువంటి కథలు వినండి. మాధ్యమాలు వచ్చేసాయి ఇప్పుడు మనకి, దీంట్లో కూడా శివపురాణం అని కొడితే దొరికేస్తుంది. అది వినండి, పోనీ మీరు చదవలేకపోతే వినండి. ఆ తర్వాత ఈ మూడు నియమాలు ఉపవాసం లేకుండా చేయలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఇమ్మ అయితే తల స్నానం చేస్తారు పొద్దున్నే ఒకవేళ, ఒకవేళ ఏమన్నా రోగగ్రస్తులు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, అలానే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీస్, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే కనుక కంఠ స్నానం చేసినా సరిపోతుంది. లేదా విభూది కొంచెం శిరస్సు మీద, విభూది అంటే కనుక ఆయన ఆ విభూదిలో శివుడే ఉంటాడు, అందువల్ల ఆ విభూది శిరస్సు మీద వేసుకుని నాలుక మీద వేసుకుని శరీరానికి పాంకొని స్నానం చేయడానికి లేనటువంటి వాళ్ళు, ఏఐసీయూలోనూ ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా విభూది స్నానం కూడా చేసుకోవచ్చు. పవిత్రం కావాలంటే మనకి అపవిత్రంగా ఉన్నాం మనము, అవి అపవిత్రంచా పవిత్రంచా అనేసి మంత్రం చదువుతున్నాం కదా. ఆ తర్వాత భూత పిశాచాలు రాకుండా భూ ఉచ్చాటన మంత్రం కూడా చదువుతున్నాం కదా కూర్చొని. మరి అలాంటప్పుడు సంకల్పం చెప్పుకుంటున్నాం కదా. ఆ చెప్పుకునేటప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా విభూది అనేది మనం విభూది స్నానం సరిపోతుంది. ఆ విధంగా చేసుకొని వాళ్ళు పళ్ళు పాలు కూడా తీసుకోవచ్చు ఈ విధమైనటువంటి వాళ్ళు. అంతేగాని వీళ్ళ ఉపవాసాలు ఉండాలని మాత్రం నేను చెప్పను. జాగరణ కూడా వాళ్ళకి అవసరం లేదు. ఈవేళ మీరు చేసినటువంటి ఈ మూడు పనులు ముందు రోజున మొదలుపెట్టండి. అంటే 7వ తారీఖున రాత్రి అల్పాహారం తీసుకోవడం, అల్పంగా ఉండే ఆహారం తీసుకొని 8వ తారీఖున చక్కగా శివరాత్రి పండుగ చేసుకొని ఆ తర్వాత ఆ రోజు మన్నాడు పొద్దున్న కూడా ఉంటుంది కాబట్టి శివ దర్శనం చేసుకోండి, ఈశ్వరుని దర్శనం చేసుకోండి. 12 గంటల వేళ మృత్తికా లింగానికి అంటే మట్టితో చేసిన లింగానికి అభిషేకం చేయండి. ఆ మన్నాడు రాత్రి చుక్కను చూసిన తర్వాత మీరు నిద్రపోండి. అర్థమైంది? నిద్ర ఒక్కటే, భోజనం చేసేయచ్చు, శాకాహార భోజనం చేసేయచ్చు, నిద్ర మాత్రం ఆ మన్నాడు రాత్రి చుక్కను చూసి దండం పెట్టుకొని అప్పుడు చేయండి. ఎందువల్ల మృత్యుంజయుడు ఇక్కడ, అందువల్ల అకాల మృత్యుహరణం సర్వ పాప హరణం కదా. అందువల్ల మనం చేస్తున్నటువంటిది ఆ యొక్క పరమేశ్వరుడు రక్షించాలి మనల్ని సుమా అని ఈ పని చేసినట్లయితే, ముచ్చటకై మూడు పాటించినట్లయితే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి కూడా శివుల్లోనే ఉంది. శివ శివాని అంటారు కాబట్టి మనందరము కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటాం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీమత్రీ నమః.